జనవరి ఒకటి చిరునామా తెలియలేదు యోబు ఒకటి ఒకటి ఉగుసు దేశమునందు యోబు అను ఒక ఉండేను అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు ఒకసారి ఒకతను ఇలా అన్నాడు చాలామంది క్రైస్తవులు పాపానికి దూరంగా పారిపోయేటప్పుడు తమ తదుపరి చిరునామా వదిలిపెట్టి మరీ వెళతారు వాళ్ళు పాపంలో మునిగి తేలాలని ఆశించకపోవచ్చు కానీ పాపాన్ని అప్పుడప్పుడు పలకరించాలని ఆశిస్తారు అయితే యోబు మాత్రం యథార్థ వర్తనుడు మరియు న్యాయవంతుడుగా ఉన్నాడు అలాంటి మచ్చలేని ఖ్యాతి కలిగి అతడెలా జీవించగలిగాడు ఎలాగంటే అతడు దేవునికి భయపడడం మాత్రమే కాదు చెడుతనాన్ని విసర్జించాడు విసర్జించాడు అని తర్జుమా చేసిన పదానికి తిరగబడు లేక తిరుగుబాటు చేయు అనే అర్థాలు ఉన్నాయి అంటే యోగుకు పాపం పట్ల అసహ్యం వేసేదని చెప్పచ్చు అయితే అది పాప సుఖాలు అనుభవించే స్తోమత అతనికి లేకపోవడం వల్ల మాత్రం కానీ కాదు తన కాలపు వారందరిలో యోబు అత్యంత సంపన్నుడు యోబు ఒకటి మూడు అలాగని అతడేదో నాగరికత శోకని పల్లెటూరులో నివసించిన వాడు కాడు ఊజు దేశంలో ఎంతోమంది ప్రజలు ఎందరో రాజులు లేక షేకులు ఉండేవారు కానీ యోబుకు పాపం పట్ల ఉన్న వైఖరి తన జీవితంలో పాపానికి ఒక వేలంత స్థానాన్ని కూడా దక్కించుకోనివ్వలేదు ఈ వ్యక్తి పాపం జోలికి పోకుండా ఉండడమే కాదు దానికి దూరంగా పారిపోయాడు క్రైస్తవులు తమను ఆకర్షించే పాపాలకు కావాలనుకున్నప్పుడు దొరికేంత సమీపంగా ఉంటూనే వాటి జోలికి పోకుండా ఉన్నంత మాత్రాన సరిపోదు అలాంటి పరిస్థితుల్లో మీరు మీ పాపం చివరికి మళ్ళీ కలుసుకోవడం ఖాయం యథార్థంగా న్యాయంగా జీవించాలనుకునే వాళ్లకు ఒకే ఒక తెలివైన పరిష్కారం తమను ప్రలోభ పెట్టే పాపంతో సంబంధం ఏమాత్రం వీలుపడనంత ఎడంగా ఉండడమే మీరే పాపాన్నైనా మీ వెనక్కు నెట్టేస్తే దానితో సంబంధం ఉన్న ప్రతీదాన్ని మీ వెనక్కు నెట్టేయాల్సిందే ఒకవేళ అది అశ్లీల సాహిత్యం చదవడం అయితే అలాంటి పత్రికలను బయట గరాజులో పెట్టకండి వాటిని నాశనం చేయండి ఒకవేళ మద్యపానం అయితే ఇంట్లో ఒక్క మద్యం సీస కూడా ఉంచకండి వాటిని మురుగు కాల్వలో వంపేయండి ఒకవేళ పనికివాళ్ళిన ముచ్చట్లయితే అవి చెప్పే వారిని తుంచేయండి అలాంటి ముచ్చట్ల సమయాలుగా దిగజారే అవకాశం ఉన్న వేడుకలకు వెళ్ళకండి ఆ విధంగా మీరు అందులో పాల్గొనడాన్ని తిరస్కరించడమే కాదు మీకు మీ శోధనకు మధ్య కొంత ఎడం ఉంచుకోగలుగుతారు పాపానికి దూరంగా పారిపోండి వెనుక మీ దారిలోని వంతెనల్ని తగలబెట్టండి